వెంకటేష్ గారు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసుకుంటా వచ్చాను. నిజంగా ఈ ఈ 30 ఇయర్స్ నిండిన తర్వాత వచ్చే సినిమా నా సినిమా అవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయనతో సినిమా తీయాలనేది ఒక డ్రీమ్లా ఉంటుంది అందరికీ. అలాంటి డ్రీమ్ నాకు ఇలా ఫుల్ఫిల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా ఉంటుంది సినిమా, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నానో, ఆయన్ని ఆయనలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలనుకుంటున్నానో అది ఖచ్చితంగా సినిమాలో ఉంటుంది. ట్రైలర్లో జస్ట్ ట్రైలరే, అది నిజంగా సినిమా కాదు. చాలా అంటే నాకు నాకు ఎలా నచ్చిందో అలాంటి ఒక మంచి సినిమా తీసానన్న ఫీలింగ్ ఉంది. డెఫినెట్గా నన్ను ఇప్పటిదాకా మామూలు డైరెక్టర్గా ఉన్నవాడిని ఒక స్టార్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చి నన్ను స్టార్ డైరెక్టర్ చేసిన వెంకటేష్ గారు నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లాగే నాకు ఫస్ట్ నుంచి కూడా ఫ్యాన్స్ భయపెడతా వచ్చేసారు నన్ను, మామూలు కాదు సార్ అలా చేయండి సార్ ఇలా చేయండి సార్ ఇవి అని. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటూ చాలా సినిమా కూడా అలాగే వచ్చింది. నెక్స్ట్ ఈ సినిమా ఇలా బాగా రావడానికి ముఖ్య కారణం నా ఫ్రెండ్స్ అందరూ టెక్నీషియన్స్, ఫస్ట్ సినిమాటోగ్రఫర్ రిచర్డ్ ప్రసాద్, అట్లాగే ఎడిటర్ వద్దు, అట్లాగే జిబ్రాన్ మ్యూజిక్, రిమైనింగ్ క్యాస్టింగ్ అంతా, అలాగే నయన్తార గారు చాలా బాగా యాక్ట్ చేశారు సినిమాలో. అంటే ఆ క్యారెక్టర్కి చాలా అద్భుతమైన ప్రాణం పోశారు. నెక్స్ట్ ఈ సినిమా కథా మాటలు నాతో పాటు నాకు పక్కనే ఉండి నాతో పాటు చేసిన నా స్వామి, ఫస్ట్ నుంచి కూడా స్వామి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ సినిమా బాగా రావడానికి ముఖ్య కారణంలో తను కూడా ముఖ్య పాత్ర పోషించాడు. అట్లాగే వంశీ గారు, పిడి ప్రసాద్ గారు, వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్స్గా సినిమాని క్వాలిటీ 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 బాగా రావాలని, వాళ్ళు ఇంత రిచ్గా ఉందంటే కారణం నా ప్రొడ్యూసర్సే. ఏం కావాలంటే అది ఇచ్చారు నిజంగా. అంటే నా డైరెక్టర్ని నమ్మి ఈ సినిమా తీశారు. చాలా థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్. ఇంక అన్నిటికీ మించి రాధాకృష్ణ గారు, నిజంగా బాబు బంగారం టైటిల్ ఆయనకి బాగా సూట్ అవుద్ది. అంత గోల్డ్, అంటే ఆయన ఎక్కువ మాట్లాడరు బట్ యాక్చువల్గా ఆయనతో 10 సినిమాలు తీయాలన్న హ్యాపీనెస్ ఇస్తారు. ఆయనతో ఒక్క సినిమా వర్క్ చేస్తే నిజంగా అలాంటి ప్రొడ్యూసర్తో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మెయిన్ నాకు ఫస్ట్ నుంచి కూడా సురేష్ బాబు గారు, ఒక వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అమ్మ ఎలా వస్తుందమ్మా బాగా వస్తుందా అని ఎప్పటికప్పుడు కనుక్కుంటూ, అసలు ఒక డైరెక్టర్ని డిస్టర్బ్ చేయకుండా నీట్గా సినిమాని అసలు చేంజ్ పెట్టారు. నిజంగా సురేష్ ప్రొడక్షన్ లాంటి ఒక పెద్ద సంస్థలో సినిమా చేసినట్టుగానే ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. మీ అందరూ ఈ సినిమాని బ్లెస్ చేసి నన్ను ఇట్లాంటి మంచి సినిమాలు తీయాలని చెప్పి తీసేలా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే నేను పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, నాని కానీ అట్లాగే లావణ్య కానీ అందరికీ కూడా చాలా చాలా పేరు పేరుని చాలా థ్యాంక్స్. అట్లాగే మెయిన్ దాసరి నారాయణరావు గారు, మా ఇంటి పేరు కూడా దాసరి. అలాంటి దాసరి నారాయణరావు గారి చేతుల మీద ఈ ఆడియో రిలీజ్ చేసుకోవటం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. డిస్ట్రిబ్యూటర్సు అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ చాలామంది ఫ్యాన్స్ పాపం బయట ఉండి అక్కడ రోడ్డు మీద ఉండి రాలేకపోయారు, వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ హాలు కెపాసిటీ ఇంతే కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఈ సినిమాని చాలా బాగా చేస్తారని నమ్ముతున్నాను. ఆగస్టు 12న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ ఎంజాయ్ గ్యారంటీ. ఇప్పుడు గురుగారు, దాసరి గారు మాట్లాడతారు. ఆడియో ఫంక్షన్స్ అంటే జనరల్గా వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తున్నాం. ఎందుకంటే